పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తాజాగా ఓ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది ఈ ఫోటో ఎప్పటిదో కనిపెట్టమంటూ అభిమానులకు పజీల్ ఇచ్చింది ఈ ఫోటోలో షోయబ్ అఖతర్ షాహీద్ అఫ్రీది ఇద్దరు నవ్వుతూ కనిపించారు ఇప్పుడు ఈ ఫోటోపై అఫ్రీది స్పందించాడు రెండు వేల ఆరు సంవత్సరంలో టీమిండియా పాకిస్తాన్ లో పర్యటించింది ఆ పర్యటన అంటే తనకెంతో ఇష్టమని ఈ ఫోటో లాహోర్ టెస్టు లో తీశారని చెప్పుకొచ్చాడు అఫ్రీది అద్భుతమైన జ్ఞాపకం అది రెండు వేల ఆరులో టీమిండియా పర్యటనలో నాకెంతో ఇష్టమైన లాహోర్ టెస్ట్ ఇన్నింగ్స్ తర్వాత తీసిన ఫోటో అనుకుంటానని అఫ్రీది ప్రత్యర్థి జట్ల బ్యాట్స్మెన్లకు ఎప్పుడు చెమటలు పట్టిస్తాడు సోయబ్ అక్తర్ అయితే అది ఫ్లాట్ వికెట్ అవడంతో టీమిండియా వికెట్లు తీయలేకపోయామని మా బాధను మరిచిపోవటానికి జోకులతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని అఫ్రిది ట్వీట్ చేశాడు ఆ మ్యాచ్ లో పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది యూనిస్కన్ నూట తొంభై తొమ్మిది పరుగులతో త్రుటిలో ద్విశతకాన్ని కోల్పోగా మహమ్మద్ యూసఫ్ నూట మూడు అలాగే కమ్రాన్ అక్మాల్ నూట రెండు పరుగులతో సెంచరీలు సాధించగా ఆ తర్వాత అఫ్రిది కూడా నూట మూడు పరుగులతో శతకాలతో చెలరేగడంతో పాకిస్తాన్ ఏడు వికెట్లు కోల్పోయి ఆరు వందల డెబ్బై తొమ్మిది పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది అఫ్రిది కేవలం ఎనభై బంతుల్లో ఏడు ఫోర్లు ఏడు సిక్సర్లతో శతకాన్ని బాదాడు అనంతరం తొలి ఇన్నింగ్స్ ను భారత్ ఆరంభించింది డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ రెండు వందల యాభై నాలుగు పరుగులు చేయగా రాహుల్ ద్రావిడు నూట ఇరవై ఐదు పరుగులతో నాట్అట్ గా ఓపెనర్ గా బరిలోకి దిగి పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించారు సెహవాగ్ బౌండర్లతో విరుచుకు పడగా ద్రావిడు తనదైన శైలిలో పరుగులు చేశాడు వీరిద్దరు తొలి వికెట్ కు నాలుగు వందల పది పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు చివరికి రెండు వందల పరుగులు చేసిన తర్వాత సెగవాగ్ తొలి వికెట్ గా వెనుదిరిగాడు అనంతరం లో హైదరాబాద్ సొగసరి బ్యాట్స్మెన్ వివిఎస్ లక్ష్మణ్ తో పెవిలియన్ చేరగా కొద్దిసేపటికే భారీ వర్షం కురవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది ఆ మ్యాచ్లో రెండు జట్లు కలిపి పన్నెండు మంది బ్యాటింగ్ చేయగా ఆరు శతకాలు నమోదు చేశారు